తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టూరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ రేషనలిస్ట్ కెరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం గత కొన్ని వారాలుగా సైన్స్ స్టోరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. సో ఆ ధారావాహిక కొనసాగుతూ ఉంది. అలాగే అంతకుముందు మనం మొదలుపెట్టిన హ్యూమన్ ఎవల్యూషన్, మానవ పరిణామ క్రమంలోని ఆ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా మనకి ప్రసాద్ గారు అన్ని విషయాలు మనకి చాలా లోతుగా అధ్యయనం చేయడంతో పాటును అన్నిటిని మనం విశ్లేషించడం కూడా జరిగింది. సో ఆ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్, అంటే మానవ పరిణామ క్రమంలోని ఆ ఆలోచన సరళి, అసలు ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలైంది, ఈ ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం అనే ఆలోచన, అంటే జీవులన్నింటినీ కూడా దేవుడే సృష్టించాడు, లేకపోతే ఒక దైవికమైన శక్తి ఉంది, లేకపోతే ఒక గార్డెన్ ఆఫ్ ఈడెన్లోని యెహోవా ఆడమ్ అండ్ ఈవ్ని సృష్టించాడు, రకరకాల యానిమల్స్ అన్నింటినీ పెట్టి వాటి పేర్లు పెట్టమన్నాడు అని అలా మొదలైంది ఆ సృష్టి అనేది, లేకపోతే అసలు సృష్టి, ఈ సృష్టి అనే పదం సరైందా కాదా, పరిణామ క్రమం అన్నది ఎవరు ఆలోచించారు, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మనం ఈ విషయాల గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. మనకి ఈరోజు సైన్స్ అవర్ కార్యక్రమంలోని మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకురి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అవుతున్నారండి. వెల్కమ్ అండి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ గోవింద్ గారు, థ్యాంక్ యూ అండి. యా ప్రసాద్ గారు, మనం కొన్ని గత వారాలుగా చాలా అంటే మోర్ దాన్ 10 ఎపిసోడ్స్ ఎన్నో మనం చేసినట్లున్నాము. అయితే మనకి శ్రోతల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి. ఈ ప్రశ్నల్లోని ముఖ్యంగా అసలు ఈ పరిణామ క్రమం అంటే ఏంటి, దానికి ముఖ్యంగా మనకి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. అవేంటంటే, ఏనుగులకి ఏనుగు పిల్లలే పుడుతున్నాయి, అలాగే గుర్రాలకి గుర్రం పిల్లలే పుడుతున్నాయి, అలాగే మామిడి చెట్టు నుంచి మామిడికాయ వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక జాతి నుంచి అదే జాతి వస్తున్నప్పుడు ఇవన్నీ ఎలా మొదలైనవి, అంటే దీనికి ఒక ఆరిజిన్, అంటే ఒక మూలం అంటూ ఏమైనా ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలకి సరైన అంటే శాస్త్రీయ పరంగా ఏమైనా సమాధానం ఉన్నాయా? ఇంకా రెండవది ఏంటంటే, అసలు ఈ విధంగా జీవులు ఉద్భవించడం అనేది మనకి మొక్కలు కానీ జీవులు కానీ రకరకాల ఈ విశ్వంలో కనిపించే అంటే మన భూమి మీద కనిపించే అన్ని రకాల జంతుజాలాన్ని మొక్కల్ని తీసుకుంటే ఆ జాతి నుంచి అవే వస్తున్నాయి కనుక వీటికి మూలం అనేది ఒకటి ఉందా, లేకపోతే ఇవన్నీ ఇనీషియల్గా ఒక ప్రోడక్ట్ లాగా అంటే మనకి ఫ్యాక్టరీలో చూడండి తయారవుతూ ఉంటాయి, ఒక డైస్ నుంచి అన్ని వచ్చేస్తుంటాయి అన్నమాట, అలాగే ఒక టైగర్ నుంచి టైగరే రావడం అనేది, తర్వాత ఏమో హ్యూమన్స్ నుంచి హ్యూమన్ అనేది, ఒక పర్ఫెక్ట్ యానిమల్గా ఎవరో ఒక తెలియని ఒక శక్తి ఏదో ఎంతటిని ఇంటెలిజెంట్ ఫోర్స్ ఏదో నడుపుతుంది అనుకోవాలా, అసలు ఈ ఇవన్నిటికీ మూలం ఏంటి, ఈ అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఈ జీవం అనేది ఎలా ప్రారంభమైంది అన్న ప్రశ్న కాకుండా అసలు జీవులని ఎలా ఉద్భవించాయి అన్నది. మనకి ముఖ్యంగా ఈ జీవ పరిణామ క్రమం తీసుకుంటే మనకి ఈ జీవ పరిణామ క్రమానికి పితామహుడు అసలు సినోనిమ్గా అన్నమాట, అంటే పర్యాయ పదంగా చెప్పదలుచుకున్న వ్యక్తి మనకి డార్విన్ గారు. ఈ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ 1959లోని మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి తెలిసినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి గెలపెగా సైలెండ్లోని పించ్ బర్డ్స్ యొక్క ముక్కులు అన్ని చూసి ఇవన్నీ ఒకే జాతికి చెందినవి అని, చాలా డీటెయిల్గా ఎన్నో రకాల స్పెసిమెన్స్ అన్నీ కలెక్ట్ చేసి అవన్నీ కూడా పొందుపరిచి ఆ అద్భుతమైన రీసెర్చ్ అంతటిని కూడా ప్రపంచానికి అందించేంత వరకు కూడా పరిణామ క్రమం అనే ఒక కొత్త విప్లవాత్మకమైన ఆలోచనకి నాంది పలికిందనమాట. అయితే అసలు మొట్టమొదటిసారిగా ఇలా ఆలోచించింది డార్విన్ అయినా, డార్విన్ కంటే ముందు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు చేశారా, చేస్తే మన ఈ ఎపిసోడ్లోని మనం ఏమనుకుంటున్నామంటే థియరీ ఆఫ్ అంటే హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్, అంటే ఎవల్యూషన్ అనే థాట్, ఆ యొక్క ఆలోచన మొట్టమొదటిసారిగా ఎక్కడ ఎలా ఎవరికి మొదలైంది, వీళ్ళందరికీ కూడా మూల పురుషుడైన
ఈ డార్విన్ సిద్ధాంతీకరించి శాస్త్రీయ పరంగా చెప్పడానికంటే ముందు ఈ ఆలోచనలు మనకి ముందే ఉన్నాయా? ఉంటే ఎంతకాలంగా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి? అవి ఎలా అభివృద్ధి చెందినవి? ఎలా ముందు తరాలకు అందించబడినవి? ఈ విషయాలన్నీ మీరు చాలా కూలంకషంగా చక్కగా మా ప్రేక్షకులంద మా శ్రోతలకి మీరు వివరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ గోవింద్ గారు. మీరు ఒకటి రెండు ప్రశ్నలు అని చెప్పి 5 నిమిషాలు ప్రశ్నలే వేశారు. సో ఇందులో చాలా మటుకు మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. గత 11 ఎపిసోడ్లుగా మనము క్లియర్గా విత్ ఎవిడెన్సెస్ మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, అంటే ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్స్ అన్నమాట, మనం ఎక్కడ కూడా బిలీఫ్స్ని చెప్పలేదు. ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే మన డేటింగ్ మెథడ్స్ యూజ్ చేసి, అంటే కార్బన్ డేటింగ్ కాకుండా ఇంకా వేరే రేడియో డేటింగ్స్ కానీ, లేదంటే ఫజిల్స్ కానీ, లేదంటే డిఎన్ఏ ఎవిడెన్స్లు కానీ, ఇవన్నిటిని యూజ్ చేసి మనము మానవ పరిణామ క్రమం గురించి డిస్కస్ చేసాం గత 11 వారాలుగా. గత 60 లక్షల సంవత్సరాలుగా దాదాపుగా, అంటే 6 మిలియన్ల సంవత్సరాలుగా వానరుడుగా ఉన్న ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి వేరుపడుతూ వచ్చిన ఆ ప్రాసెస్లో వచ్చిన చేంజెస్, అడాప్టేషన్స్కి, అంటే ఆ పరిస్థితులకి అనుగుణంగా మారగలిగే, అడాప్ట్ అవ్వగలగటం, అది కొన్ని లక్షల తరాలుగా జరిగిన ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ ప్రకారం ఇప్పుడు మనము ఎక్కడ ఎలాగున్నామన్న దానికి ఆరిజిన్స్ ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నాం. గత 60 లక్షల సంవత్సరాలుగా మెయిన్లీ మానవ పరిణామ క్రమం మీద ఫోకస్ చేస్తూ అంతవరకు ఓకే. ఇది మీరు అన్నట్టు మనకి ఈ ఎవల్యూషనరీ థాట్ అన్నది, అంటే ఇవన్నీ జతలు జతలుగా ఎవరో తయారు చేసి పెడితే వాళ్ళ నుంచి రావటం అన్నది కాకుండా, పరిణామ క్రమంలో ఈ స్పీషీస్, వేరు వేరు రకాల స్పీషీస్ ఈ సమయంతో పాటు కొద్ది కొద్దిగా మారుతూ వేరు వేరు అదర్ స్పీషీస్గా మారినయి అన్నట్ట అనే థాట్ అన్నది ఎప్పుడు ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే అలాంటి దాన్ని ఇంకా నెయిల్ ఇన్ ద కొఫెన్ అంటారు కదా, అంటే ఆఖరి మేకుని కొట్టినట్టుగా, అంటే ఇదిగో చూడండి, తీసుకోండి, నేను ఇంత స్టడీ చేశాను, ఇన్ని ఇన్ని ఫాసిల్స్ చూసిన తర్వాత నేను షేర్ చేస్తున్నాను అని ఒక బైబిల్ గ్రంథంతో బయలుదేరిన, గెలపాగస్కి వెళ్ళిన డార్విన్ గారు వచ్చి, అది కూడా అతని సమకాలీనులైన వాలెస్ గారు వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అనుకున్నది సిమిలర్గా ఉంది అని చెప్పి, అంటే ఈ మతం నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది అని చెప్పి కంటెంప్లేట్ చేస్తున్నా, అంటే తటపటాయిస్తున్నా సరే ఇంక బయటికి రాక తప్పక పరిస్థితి వచ్చినప్పుడు 1859 ఐ థింక్ ఆ సంవత్సరంలో ఆయన ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలెక్షన్ అన్న పుస్తకం, తర్వాత ద డిసెంట్ ఆఫ్ మ్యాన్ అన్నది. అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో ఈయన ఏం చెప్పారంటే ఈ శిలాజాలని, ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ని ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతూ, లేదంటే అక్కడ మనగలిగేలాగా ఎందుకు ఉన్నాయి అన్నది ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి రీజన్స్ కూడా యాడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే న్యాచురల్ సెలెక్షన్ కానీ, సెక్షువల్ సెలెక్షన్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ప్రాసెస్ హౌ అన్నది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏ విధంగా కొన్ని తరాల పాటు ఒక జీవి ఒక ఎన్విరాన్మెంట్లో బ్రతుకుతున్నప్పుడు అందులో ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్, అంటే పరిసరాలలో, పరిసరం అంటే ఇక్కడ నీడ్ నాట్ బి జియోలాజికల్ ఆర్ ఇది, అంటే దానికి దొరికే ఆహారము, దానిని వేటాడే జంతువులు, అలాగే జతకట్టడానికి ఉండే అవకాశాలు, తిండికి సంబంధించినవి, టెంపరేచర్ అన్ని అనమాట. ఇలాంటిది ఏదైనా ఒక కొత్త ప్రదేశంలో లాక్ అయిపోయిన జంతువులు ఆ పర్యావరణంలో వచ్చే మార్పులకి, లేదంటే తేడాలకి అనుగుణంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ మ్యూటేషన్స్ అన్న వాటి కారణంగా మారినవి ఉన్నాయి, మారినవి లేదంటే చెడ్డ మ్యూటేషన్స్ వచ్చినవి ఎక్స్టెంట్ అయిపోయినాయి అన్నది అది ఎస్టాబ్లిష్ అయ్యింది.
దానిని ఈ చర్చ్ వాళ్ళు ఖండించినా వేరే వాళ్ళు మతస్థులు దాన్ని అంగీకరించకపోయినా అంగీకరించవలసిన ఫ్యాక్ట్కి బిలీఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అన్నట్టుగా. అంటే ఒక ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎవిడెన్స్ని పట్టుకుని మాట్లాడతాం, కానీ ఎవరు ఎంత బిలీవ్ చేశారు అన్న దాన్ని బట్టి నిజం మారదు. సో వాస్తవాలకి అనుగుణంగా నమ్మకాలు పెట్టుకోవాలి, కానీ నమ్మకాల కి అనుగుణంగా వాస్తవం మారదు అన్నట్టుగా ప్రూవ్ అయ్యింది ఇది. ఇది దాదాపు 170 సంవత్సరాల క్రితం నుంచి, 160 సంవత్సరాల క్రితం నుంచి. సో ఇప్పుడు మనకి వస్తున్న ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ లైఫ్ సైన్సెస్, అంటే ఈ ఎంబ్రియాలజీ కానీ ఈ ఈ పేలియంతాలజీ, అంటే ఈ ఫజిల్ రికార్డ్స్ని స్టడీ చేసేవి కానీ, సమాజాలని స్టడీ చేసేవి కానీ, సోషియాలజీ సైకాలజీ ఇవి కానీ, మెడిసిన్ కానీ, మీరు ఎలాంటి సైన్సెస్ తీసుకున్నా సరే ఇవన్నిటికీ కూడా ఈ మ్యుటేషన్స్ ఎవల్యూషన్ అన్నది ఆధారం అయిపోయింది. అంటే దాన్ని కాదు అని చెప్పి పక్కన పెట్టి వీటిని విడిగా చదవలేరు మీరు. మీరు ఈ రోజున బయాలజీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఇప్పుడు వ్యాక్సిన్ కనుగొనే పద్ధతి చూసినా సరే, ఈ వైరస్లో వచ్చే మార్పులు చూసినా సరే, ఈ మ్యుటేషన్స్ అన్నది, ఈ ఎవల్యూషన్ అన్నది మనకి ప్రతి చోట కనబడుతుంది. మనకి లైవ్గా మనకి ఈ ఈ పెప్పర్ మౌత్ ఎవల్యూషన్ లాంటిది చూసినా, మనకి డాగ్స్లో యూజింగ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ పెట్టి చూసినా సరే, ఈ మార్పులు అన్నది ఎలాగొస్తాయి, ఆ మార్పులు ఓవర్ కొన్ని జనరేషన్స్ ప్రకారం చూసుకుంటే వాటిలో అవే జతకట్టలేనంత వేరియేషన్ వచ్చినప్పుడు కొత్త కొత్త స్పీషీస్గా ఎలాగ ఆవిర్భావం చెందుతాయి అన్న దానికి సాలిడ్ ఫౌండేషన్స్ మన డార్విన్ గారి పుస్తకం ద్వారా వచ్చింది. ఆ తర్వాత దానికి సపోర్ట్గా చాలా వచ్చినాయి ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలో 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే, మనం ఎక్కువ మానవ పరిణామ క్రమం డిస్కస్ చేశాము, ఇంకొకటి జీవ పరిణామ క్రమం. అది సపోర్ట్ యాక్చువల్గా ఆయన చెప్పింది జీవ పరిణామ క్రమం, తర్వాత డిసెంట్ ఆఫ్ మ్యాన్లో మానవుడు ఎలా పరిణామం చెందాడు అన్నది ఆయనకి ఫజిల్ రికార్డ్స్ కానీ డిఎన్ఏలు కానీ ఈ మైక్రోస్కోప్ లాంటి టూల్స్ కానీ అవైలబుల్ లేని సమయంలోనే సాలిడ్ థియరీ ఉన్నది కాబట్టి ఆ థియరీ యూజ్ చేసుకుని ఇలాగ అయ్యి ఉండొచ్చు అన్నట్టు ఇలాగ అయ్యింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒకటైతే, కానీ ఆయన 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 వర్క్లో మనం చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ట్రీ ఆఫ్ లైఫ్ అని, అంటే అన్ని జీవజాతులు కూడా కనెక్టెడే, అన్ని కూడా. ఇప్పుడు ఒక ఎలక ఒక మనిషి తీసుకున్నా సరే వెనక్కి వెళుతూ ఉంటే మీకు దొరికిన శిలాజాలను బట్టి, వాటిని స్టడీ చేసిన దాన్ని బట్టి, అంటే మనకి ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని మన లినియన్ క్లాసిఫికేషన్ ప్రకారం, అంటే జాతి వర్గం శ్రేణి తరగతి రాశి రాజ్యం, అది క్లాసిఫికేషన్లో. కానీ ఈ ట్రీ ఆఫ్ లైఫ్లో మనం పైకి వెళుతూ ఉంటే మ్యామల్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అయినాయి, రెప్టైల్స్ ఎక్కడ ఉన్నాయి, యాంఫిబియన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఈ మనకి ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఉన్నది. సో కానీ ఈ ట్రీ ఆఫ్ లైఫ్ కానీ, ఈ కామన్ డిసెంట్ అన్న పదాలు కానీ, యాన్సిస్టరీ అన్నది కానీ, అలాగే సహజ ఎంపిక న్యాచురల్ సెలెక్షన్ అన్నది కానీ, అలాగే అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆర్ అడాప్టేషన్ ఇలాంటి పదాలు అన్నది ప్రాచుర్యంలోకి వచ్చినా కానీ, కొద్ద గొప్ప దానికి రిలేటెడ్గా ఉన్నట్టుగా మనం ఆలోచించాము అనటానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. గత 2500 సంవత్సరాలుగా డాక్యుమెంటెడ్ గా ఉన్నది చూసినా సరే. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఒక విషయం, ప్రసాద్ గారు చిన్న ఒక మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను మిమ్మల్ని, మీరు ఈ పాయింట్ ఇక్కడ ఈ ప్రశ్న కరెక్ట్ గా అడగాలి. ఎందుకంటే మీరు అన్నారు కదా క్లాస్ తరగతి అని చెప్పేసి, రాజ్యం అని చెప్పి, మన ఈ ఫైలం కానీ క్లాస్ కానీ ఆర్డర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇంత ఇంత కరెక్ట్ గా ఇంత క్లాసిఫికేషన్, ఇంత ఎస్టాబ్లిష్డ్ థియరీ, ఇంత సిలబస్, మన మెడికల్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇవే చదువుకుంటున్నప్పుడు మనం ఎక్కడ చూసినా తరచుగా 84 లక్షల జీవరాశులు అని చెప్తుంటారు కదా. అసలు అంత యాక్యురేట్గా అది యాక్యురేటీ అని యాక్యురేసీ అనుకుంటున్నారు వాళ్ళు 84 లక్షల జీవరాశులు అని. మన చిన్నప్పటి నుంచి అదే, నా చిన్నప్పుడే కాదు తాతల చిన్నప్పటి నుంచి, లేకపోతే త్రేతాయుగం నుంచి కూడా ఇంక అదే మాట అనమాట 84 లక్షల జీవరాశులు అని. సో 84 లక్షల జీవరాశులు అనే కేటగిరైజేషను, అసలు అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇంత క్లాసిఫికేషన్, సైంటిస్టులు అసలు పిల్లి కానీ మన పిల్లులన్నీ, లేకపోతే ప్యాంతరు, చిరుత, పులి, సింహము అన్నీ ఒకే తరగతి చెందినవి అని చెప్తున్నారు కదా. మరి 84 లక్షల జీవరాశులు ఎక్కడ ఫిట్ అవుద్ది? అదొక ప్రశ్న. రెండోది ఏంటంటే,
మన మైండ్స్ అన్ని కూడా చాలా చిన్నవండి. యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్. ఎందుకంటే దేవుడు మనకంటే చాలా గొప్పవాడు కదండి, మనం చీమ లాంటి వాళ్ళు అండి. చీమకి సూపర్ కంప్యూటర్ అర్థమవుతుందా? అర్థం కాదు కదా. అదేవిధంగా మనం దేవుడిని అర్థం చేసుకోలేమన్నమాట అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు? మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో ఈ రెండు క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయండి. ఈ రెండు కూడా మనం ఈరోజు డిస్కస్ చేసే దాంట్లో వచ్చేస్తాయండి. సో నేను టైం లైన్ ప్రకారం వస్తాను. సో ఈ వర్గీకరణ ఎలా చేశారు, ఎవరు చేశారు, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, యాక్చువల్గా మనం చూసుకుంటే కనుక ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు చాలామంది, ఇప్పుడు డార్విన్ గారి వరకు అంటే దాదాపు గ్రీకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ ఫిలాసఫీకి కానీ, ఫిలాసఫీ ఆఫ్ నేచర్ అన్నదానికి కానీ మనకి ప్రాపర్గా డాక్యుమెంటెడ్గా మనకి దొరికిన ఆధారాల ప్రకారం ఇప్పుడు మాట్లాడితే, అంటే అంతకుముందు ఈజిప్టియన్లు కూడా కొంత కంట్రిబ్యూట్ చేశారు అనుకున్నా కానీ, ప్రాపర్ డాక్యుమెంటేషన్ మనం ఇప్పుడు అర్థం చేసుకొని డిస్కస్ చేసి చర్చ చేసుకోగలిగేది మనం గ్రీకుల దగ్గర నుంచి చూడవచ్చు. దాదాపు 600 BCE నుంచి, అంటే దాదాపు 2600 సంవత్సరాలు అనుకుంటే గనక. సో ఈ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన పదాలు ఏమైతే ఉన్నాయో ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే, ఎక్కడ మొదలైంది అంటే గనుక, మానవుడు తన పరిసరాలని గమనిస్తూ అందులో జరిగిన మంచి చెడ్డలని ఏదో ఒక కారణానికి ఆపాదించుకునటం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ మనిషిని వేరే అన్ని జంతువులతో వేరు చేస్తున్నది ఏంటంటే రీజన్. అంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది అది వాడటం మానేసినా కానీ మ్యాక్సిమం చాలా సమయంలో, అంటే ఇన్ జనరల్ మనం ఎప్పుడు కూడా మనకి ద వన్ అండ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్ అని మనం ప్రశ్నించుకుంటే రీజన్ అనేది, అంటే వేరే జంతువులకి రీజన్ ఉండదా అని కాదు, మనము దానిని ఎక్కువ స్థాయిలో కలిగి ఉండటమో ఎక్కువ ఉపయోగించటమో, అది ఉపయోగిస్తూ మనము మన పరిసరాల్లో మనకి అవసరమైన పనిముట్లను తయారు చేసుకుంటూ ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్కి దాని మీద బిల్డప్ చేసుకోవటం అన్న పాయింట్ అక్కడ ఉంటుందన్నమాట. సో ఇనీషియల్గా మనం రీజన్ అనుకుంటాం. చూస్తే ఇప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినాయి అనుకోండి, మీరు ఆదిమానవుడే అనుకుంటే కనుక మా ఇప్పుడు ఉన్న ఏ రకమైన నాలెడ్జ్ లేకపోయినా కానీ అది మనకి ప్రమాదం కలిగిస్తుంది. అలాగే కొన్ని జకాలు జబ్బులు కానీ, ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేదంటే నిన్ను చంపుకుని తినేయగలిగే జంతువులు ఉన్నట్టుగా అనిపించే పరిస్థితులు ఉన్నా కానీ ఎప్పుడు అటెంటివ్గా ఉండి అబ్జర్వ్ చేయటం అన్నది ఉన్నప్పుడు ఈ ఒక్కొక్కసారి కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది. అంటే అతనికి ఖచ్చితంగా ఇది కారణమని తెలియనప్పుడు ప్రతిసారి ఏం చేశాడంటే దానిని ఒక శక్తికి ఆపాదించడం మొదలు పెట్టాడు. దీన్నే గాడ్ ఆఫ్ గ్యాప్స్ అని కూడా అనొచ్చు. అంటే ఇది యాక్చువల్కి కరెక్ట్ వర్డ్ కాదు అక్కడికి, దాని మీనింగ్ వేరే ఉంది. బట్ మనం తీసుకుంటే కనుక తనకి ప్రమాదం కలిగించేది ఏదైనా కానీ ఎవరో ఒకళ్ళకి తన మీద కోపం వచ్చి తీస్తున్నారు, లేదంటే తనకి అనుకూలంగా తనకి ఏమైనా ఫుడ్ దొరికినా, తనకి ఏమైనా మంచి జరిగినా కానీ అది ఎవరో దయచలిచి ఇస్తున్నారు అని అనుకుని సరిపెట్టుకోవటం అన్నది ఉపయోగపడి ఉండొచ్చు అప్పట్లో. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం, గాడ్ ఆఫ్ గ్యాప్స్ అంటే, గాడ్ ఆఫ్ గ్యాప్స్ అనేది ఎలాగ చెప్తారంటే మనకి తెలియని ఎక్స్ప్లనేషన్ ఏదైనా లేనప్పుడు you don't understand. So who created the bang of the big bang and the first bang chesindi evaru, you don't know. So there is a gap, science is still finding it. Appudu em chestaru ante therefore god did it, adi mata god of gaps anta. Avunu adenandi. So ee oka divine entity ivanni living and non living annitlini kuda create chesindi ee present form lone అన్న ఊహ ఉండి ఉండొచ్చు ప్రాబబ్లీ. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే గనక స్పెసిఫిక్గా ఈ పరిణామవాదానికి సంబంధించిన హిస్టరీలోకి వెళ్తే మొట్టమొదటిగా మనం సిగ్నిఫికెంట్గా చెప్పుకోగలిగింది, అంటే మనం గ్రీకుల దగ్గర నుంచి మొదలు పెడితే అనాక్సిమాండర్, ఈయన మానవులు
కూడా అంటే జంతువులన్నీ ఒక్కదాని నుంచి ఇంకొక దానికి డిసెండ్ అయినాయి అని, అంటే మానవులు యానిమల్స్ నుంచి వచ్చారని. అలాగే మొట్టమొదటి యానిమల్స్ నీటిలో నుంచి, ఎస్పెషల్లీ చేప దగ్గర మొదలైనట్టుగా ఆయన ప్రపోజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది ఐ థింక్ అయితే మీరు మత్స్య అవతారం చెప్తున్నారు అయితే మీరు అదే అదే అక్కడ కూడా వద్దాం. సో ఇది ఆల్మోస్ట్ మనకి ద ఎర్లియస్ట్ మెన్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే జీవులు జతలు జతలుగా ఈ ఇప్పుడు ఉన్న ఫామ్లో తయారు చేయబడ్డారు అన్నదానికి కాకుండా మనిషి ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ ఒక ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది అంతకు మించి చాలా ఎక్కువగా వర్క్ ఉన్నట్టుగా మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఈ ఈ మనం చెప్పే ఈ ఈ ట్రీ ఆఫ్ లైఫ్కి ఆరిజిన్స్కి కొద్దిగా దగ్గరగా ఉండటం చూడవచ్చు అనమాట మనం. సో ఇతన్ని మనము అతన్ని ఈ ఫస్ట్ డార్వినిస్ట్గా అంటారు. కాకపోతే యాక్చువల్గా డార్వినిజం కాదు మొత్తం, అలాంటివి ఏమి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానీ అది ఎక్కువ ఉండదు. సో దాని తర్వాత మనకి ఈ ఎంపిడోసిల్స్ అని ఆయన ఆయన ఏమంటారంటే, ఈ ఈ జననం కానీ మరణం కానీ ఇవన్నీ కూడా వేరు వేరు ఎలిమెంట్స్ అన్నీ వచ్చి కలవటం ద్వారా జననం, మరణించిన తర్వాత అవన్నీ మళ్ళీ వేరు వేరు ఎలిమెంట్స్ కింద అయిపోతాయి. సో ఈ మొట్టమొదటి ఈ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ముక్క ముక్కలుగా ఉండి సమ్ కాంబినేషన్స్ ఇంటర్మిక్సింగ్ ద్వారా ఎంబ్రియోస్ లాగా డెవలప్ అయ్యి అలాగ గ్రాడ్యువల్గా మళ్ళీ బ్రతకగలిగినో సర్వైవ్ అవ్వగలిగే క్రీచర్స్ వచ్చినట్టుగా, యాక్సిడెంటల్ కాంపౌండ్స్ అన్న పదం దాదాపుగా మనకి మొట్టమొదటిసారి వాడినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ప్రసాద్ గారు ఇక్కడ కొంతమంది పంచభూతాలు అని చెప్తుంటారు అనమాట. అంటే మానవ శరీరం కానీ ప్రతిదీ కానీ పంచభూతాల కలయిక అవన్నీ కూడా కలిసిన తర్వాత అది ఎలిమెంట్స్ కదా, ఎలిమెంట్స్ అని అంటే ఈ సృష్టివాదాలలోని ఇది ఒక వాదం అనమాట. అంటే వాళ్ళకి తెలిసిన ఐదు ఎలిమెంట్స్ పంచ ఎలిమెంట్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. అందులో ఆకాశం అసలు ఎలిమెంటే కాదు, అది లేకపోతే శూన్యం అంటారు. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తూ వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే మీకు పంచభూతాలు తెలుసా అని అంటారు. అంటే మరి భూతాలు చాలా ఉన్నాయి, పంచభూతాలే కాదు, కానీ ఎలిమెంట్స్ అనే పదాన్ని ఒక న్యాచురల్ ఫిలాసఫర్ ఎలా చెప్తాడు వితౌట్ బ్రింగింగ్ ఎనీ సూపర్ న్యాచురల్ ఫోర్స్, అదే మామూలుగా అంటే ఈ థియరిస్టిక్ అంటే ఈ డివైన్ ఏదో ఉంది, పంచభూతాలు ఉన్నాయి, ఆ పంచభూతాలే కలిస్తే మనిషి అవుతాడు, అవి చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతాయి అన్న థింకింగ్కి ఇది చాలా డిఫరెంట్. అది చెప్పడానికే ఈ జస్ట్ చెప్తున్నా అనమాట. పంచభూతాలు అనేది కాదు, అది అదేంటంటే ప్లాంట్ కానీ హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ అన్నీ ఒక కామన్ ఎలిమెంట్స్ ఒక ర్యాండమ్ ప్రపోజల్లోని మిక్స్ అవ్వడం ద్వారా ఆ ర్యాండమ్నెస్ ద్వారా మనకి ఒక యునిక్ క్యారెక్టర్స్ అనేవి అంటే జీవాలు ఉద్భవిస్తాయి అన్నదనమాట. సో మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే డార్విన్ థియరీ కాకపోయినా సరే అది ఎవల్యూషనరీ థాట్, అది డార్విన్ రీసెర్చ్ చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పే ఎగ్జాంపుల్స్ ఒక 15-20 ఎగ్జాంపుల్స్ మనము టైమ్ లైన్ ప్రకారం చెప్తుంటే ఇది యాక్చువల్గా ఒక థియరీ ఇట్ సెల్ఫ్ కాకపోయినా ఆ థాట్ ప్రాసెస్ అంత డిఫరెంట్గా ఎవరెవరు ఆలోచించారు అవి డార్విన్ వాడిన వాటికి దగ్గరగా ఎలాగ ఉన్నాయి అని చెప్పడంలో భాగం. సో నెక్స్ట్ మనం చూస్తే సిగ్నిఫికెంట్ ప్లాటో గారి గురించి చెప్పుకోవాలి. అంటే ఈయన ఈ ఎసెన్షియలిజం అన్నదాన్ని ప్రమోట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ ఈ జీవ వైవిధ్యం అంతా కూడా ఒక పెర్ఫెక్ట్ క్రియేషన్ అన్న థాట్ ప్రాసెస్ని ఆయన ప్రపోజ్ చేయటం ప్రమోట్ చేయటం చూస్తాము. ఇది మనం లేటర్ ఈ క్రిస్టియన్ థాట్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నది మనం చూద్దాం. సో తర్వాత అరిస్టోటిల్ గారు ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్ అనుకోవచ్చు అండి. అంటే దాదాపు 380 బీసీ నుంచి 322 బీసీ, అంటే ఈయన ప్లాటోకి శిష్యుడు అండ్ అలెగ్జాండర్కి గురువు కదా. సో ఈయన చాలా వర్క్స్ ఉన్నాయి. ఇందులో ఈయన ఈ స్కేలా నేచురే అన్న దాంట్లో ఈ
జీవుల మధ్య ఉండే రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బయాలజీ అంటే మోడర్న్ బయాలజీకి దగ్గరగా ఉండే సబ్జెక్టులో ఆయన దాదాపుగా 4 పుస్తకాలు రాసినట్టుగా మనకి తెలుస్తుంది. అందులో ఈయన ఆర్గానిజమ్స్ అన్నిటిని అంటే అన్ని జీవులని కూడా మొట్టమొదటిసారిగా క్లాసిఫై చేసినట్టుగా మనకి ఒక హైరార్కికల్ స్ట్రక్చర్లో అంటే డిఫరెంట్ స్థాయిల్లో ఒక లేడర్ ఒక నిచ్చెనలాగా వాటిని క్లాసిఫై చేస్తూ పైన ఉండే అన్ని గ్రే యూనో గొప్పవి మంచి అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉన్నవి ఫంక్షన్ వైజ్ కానీ ఉన్నవి అన్ని పైన పెట్టడము, అలాగే కింద వచ్చేటప్పటికి దీన్ని గ్రేట్ చైన్ ఆఫ్ బీయింగ్ అని కూడా అంటారు. సో కింద వచ్చేటప్పటికి ఇంకా పురుగు పుట్ర జర్మ్స్ వామ్స్ అలాంటివి అంటే వాళ్ళకి అప్పుడు తెలిసిన వాటిని, సో ఈ హయ్యర్ ఆర్గానిజమ్స్ లోవర్ బీయింగ్స్ అన్నట్టుగా ఆయన క్లాసిఫై చేసినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈయన ఈ ఛాన్స్ ప్రకారం జరిగింది అని ఎంఫిడోక్సిల్స్ గారు చెప్పిన దాన్ని రిజెక్ట్ చేయటం మనం చూస్తాం. అలాగే ఈ జినో అన్న ఆయన ఈ స్టోటిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఈయన అరిస్టాటిల్ గారి ప్రపోజ్ చేసిన ఫిలాసఫీని అంగీకరిస్తూనే ఈ పర్పస్ అన్నదాన్ని ఒక దాన్ని దానికి యాడ్ చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని టెలియాలజీ అంటారు. అంటే అంటే ప్రతిదీ ఒక పర్పస్ కోసం వస్తుందని, అంటే ఇప్పుడు ఒక చెట్టు ఒక వుడ్ ఉందనుకుంటే ఒక స్టూల్ అనేది దాని ఫైనల్ పర్పస్ అయి ఉంటుంది, దానికే దాని యొక్క హయ్యెస్ట్ డెస్టినేషన్ అన్నట్టుగా అలాంటి ఒక థీరీస్ ని ప్రతి ప్రతి మనిషి యొక్క ఒక జీవిత పరమార్థం అన్నమాట. అంటే ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంటుంది, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని. యాక్చువల్గా మీరు అన్నారు కదా అంతకుముందు ప్లేటో థాట్ ప్రాసెస్ క్రిస్టియన్ ఫిలాసఫీ థాట్ ప్రాసెస్నే కాదు, యాక్చువల్గా అద్వైత సిద్ధాంతానికి కూడా మూలం అదే. యాక్చువల్గా ఏంటంటే థియరీ ఆఫ్ ఫార్మ్స్ అనేవి ఏ పర్ఫెక్ట్ బీయింగ్ పర్ఫెక్ట్ వరల్డ్ అవుట్ సైడ్ ఒకటి ఉంది, మనకి చుట్టుపక్కల కనిపించేది అంతా కూడా ఒక ఇంపర్ఫెక్ట్ వర్షన్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మన చుట్టూ ఉన్నది ఒక మాయా ప్రపంచం అని, నిజమైన రియాలిటీ ఒక అంటే సుప్రీం ట్రూత్ అంటారు అన్నమాట. ఎక్కువగా మీకు స్పిరిచువాలిటీలో ఎటువంటి పదజాలను ఉపయోగిస్తూ ఉంటారు, ఈ టెర్మినాలజీ ఉపయోగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూల కారణం అద్వైత సిద్ధాంతం అంటే ఆది శంకరాచార్య నుంచి వచ్చింది కాదు. దానికంటే ముందుగానే గ్రీక్ ఫిలాసఫర్స్ ఎస్టాబ్లిష్ చేసిన థియరీ ఆఫ్ ఫార్మ్స్ యొక్క వేరియేషనే. ఇలాగే చాలా ప్రపంచంలో ఉన్న ఈ భావవాదం ఏదైతే ఉందో అందరు భావవాదం ఇన్ఫ్లుయెన్స్ చేసేలా చేసింది ఈ ప్లేటో యొక్క థాట్ ప్రాసెస్. ఈవెన్ బాబిలోనియన్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా మన ఆస్ట్రాలజీ అప్పట్లో ఆస్ట్రానమీ అన్న తర్వాత ఆస్ట్రాలజీగా ఇప్పుడు మనం పిలుస్తున్న వాటికి కూడా ఇలాంటి వాటికి కూడా ఇంకా చాలా సిమిలారిటీస్ కూడా ఉంటాయి. మీ గ్రీక్ మైథాలజీ తీసుకుంటే మన ఇండియన్ మైథాలజీకి కూడా చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడు పాము మీద నాట్యం చేస్తున్న దానికి ఎక్కువగా పెర్సోనిఫై చేయటం అంటారు కదా మరి తెలుగులో ఏమంటారు. సో అలాంటి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం. కాకపోతే మానవీకరణ అంటే నేచురల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, మెరుపు దేవుడు, ఉరుము దేవుడు, అలాగే మనకి అగ్ని దేవుడు, గాలి దేవుడు, వాయు దేవుడు, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్న నేచురల్ ఫోర్సెస్ కి ఒక డివినిటీని తీసుకొచ్చి చేయడం అన్నమాట. ఇటువంటి డివినిటీ అనేది హిందూయిజంలో ఎక్కువగా ఉంటుంది అంటారు, కానీ డివినిటీ అనేది అన్ని మతాల్లో ఉంటుంది అన్నమాట, కానీ ఆ నెంబర్ తక్కువగా ఉంటుంది అంతే. క్రిస్టియానిటీలో కనుక తీసుకున్నట్లయితే చేసింది ఏంటంటే ఇప్పుడు మతపరంగా అది ఉన్నా కానీ కనీసం సమాజం పరంగా వాటిని విదిలించుకునే ప్రయత్నాలు చాలా వెస్టర్న్లో జరిగినట్టుగా నేను చూసాను. ఎందుకంటే ఒక థియరీ ఒకటి అనుకుని ఒక సిస్టమేటిక్గా డాక్యుమెంట్ చేసుకుంటూ ఎవిడెన్స్ని ప్రజెంట్ చేసుకుంటూ ఒక సరైనది అనుకున్న దాని మీద ఇంకా ప్రయోగాలు చేస్తూ కాదనుకున్నది తీసి పక్కన పెట్టినప్పుడు వాస్తవానికి దగ్గరగా వెళ్తుంది ఏదైనా సరే. అది కాకుండా 2000 సంవత్సరాల క్రితం మా పుస్తకంలో ఇది ఉంది, లేదంటే 1400 సంవత్సరాల్లో మా పుస్తకంలో ఇది ఉంది, కాబట్టి ఇదే కరెక్ట్. ఒక మనిషి యొక్క రిబ్ నుంచి మగ ఆడ స్త్రీని క్రియేట్ చేశారు అని ఉంటే ఇప్పుడు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది సైంటిస్టులు ఇంతవరకు ఇంత రీసెర్చ్ ఇన్ని ఎవిడెన్స్లు ఈ రోజుకి
అన్ని సైన్సెస్ కూడా డిపెండ్ అయి ఉన్న ఈ సేమ్ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఎవిడెన్స్లు ప్రజెంట్ చేసినప్పుడు కూడా అలాంటివి పట్టుకుని ఉండటం అన్నది కరెక్ట్ కాదని మనం ఆలోచించుకోవాలి. సో అలా వదిలించుకుని ముందుకు వెళ్తున్న సమాజాలన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఎదురైన ఆటంకాలని బెటర్గా ఫేస్ చేయగలగటం అన్నది మనం చూడొచ్చు, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ గురించి కూడా చూసుకున్నా గానీ. అంటే సైన్స్కి, రీజన్కి, ఎవిడెన్స్కి అనుగుణంగా వాటి మీద నమ్మకం ఉంచి డెసిషన్స్ తీసుకున్న గవర్నమెంట్లు కానీ సమాజాలు కానీ వాటిని ప్రాపర్గా ఎదుర్కోగలవు, వాటికి ఉన్న వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవటం సాధ్యమవుతుంది, ఒక హేతుబద్ధమైన ఆలోచన అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అది గ్రీకుల దాకా చెప్పుకుంటే అంటే మనకి సుమారు అదే సమయంలో దాదాపు 300 BCలో చూసుకుంటే గనక చైనాలో జువాంగ్ జో అనే ఆయన ఈ టావోయిస్ట్ ఫిలాసఫర్, ఈయన బయలాజికల్ స్పీసీస్ అంటే ఈ ఈ జాతులన్నీ ఏ విధంగా మారతాయి అన్నదానికి మొట్టమొదటిసారిగా ఆయన ప్రపోజ్ చేసినట్టుగా థియరీ మనకు తెలుస్తుంది. అంటే ఈయన స్పెక్యులేషన్, అంటే అప్పటికి స్పెక్యులేషన్ అని అలా, ఎందుకంటే సరైన ఆధారాలు ప్రజెంట్ చేయలేదు కాబట్టి, అంటే ఇంకా చాలా వచ్చినా మనం ఈ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట, ఎందుకంటే మనకి సమయాభావం వల్ల. సో ఈయన ఏం చేశారంటే ఈ స్పీషీస్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా మారటం అనేది జరుగుతుంది అన్న దాన్ని ప్రపోజ్ చేయటం మొట్టమొదటిసారికి మనం చూస్తాం. అంటే ఫిక్స్ అయి ఉన్నవి వీళ్ళు ఇంతే, ఇవి ఈ జీవులు ఇంతే అన్నది కాకుండా పరిసరాలకి పరిస్థితులకి అనుకూలంగా ఉంటాయి అన్నది మొట్టమొదటిసారిగా మనకి చైనీస్ ఫిలాసఫర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి తెలుస్తుంది ఈయన దగ్గర నుంచి. అలాగే అంటే ఈ ఈ కాన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎప్పుడు జరుగుతుంది నేచర్లో అన్నది, ఎందుకంటే ఈ ఈ ఈ తావో అన్న పదానికే ఈ కాన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న అర్థం మనం తీసుకుంటే గనక ఇది ఒక స్టాటిక్ వ్యూని, ఒక ఫిక్స్డ్ వ్యూని నుంచి కాకుండా ఈ డైనమిక్గా అంటే ఈ చేంజ్ అవుతుంది అన్నది, మారుతాయి, మార్పు జరుగుతుంది అన్న దానికి మొట్టమొదటిసారిగా మనకి కనపడటం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ రోమన్లో కూడా ఇంకా ఉన్నారండి, మనకి దాదాపుగా ఈ జెనిసిస్ పుస్తకానికి ఈ అనుగుణంగా ఉన్నట్టుగా అప్పటికి అంటే దాదాపు రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయే సమయానికి ఈ గ్రీక్ దేవుళ్ళు అంటే గ్రీక్ నుంచి రోమన్లు ఇన్హెరిట్ చేసుకుని దానికి మళ్ళీ ఈ క్రియేషనిజంని ఈ రీసెంట్ ఎర్త్ థియరీ అంటారు, అంటే 5000 లేదంటే 6000 సంవత్సరాల క్రితము తయారు చేసినట్టుగా కానీ లేదంటే ఈ ఇన్సెక్ట్స్, వామ్స్, ఈ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అరేంజ్ చేయటము చిన్న యానిమల్స్ నుంచి పెద్ద యానిమల్స్కి కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఈ రోమన్స్ యొక్క అంటే గ్రీక్ అండ్ రోమన్ ఎవల్యూషనరీ ఐడియాస్ ఆల్మోస్ట్ డైఅవుట్ అయిపోయే సమయానికి యూరోప్లో, అంటే రోమన్ సామ్రాజ్య పతనానికి దాదాపు 476 AD ఆ సమయానికి మనము చూస్తే ఈ మిడిల్ ఏజెస్ ఆర్ డార్క్ ఏజెస్ అని ఏవైతే మనం చెప్పుకుంటామో, అంటే చర్చి యొక్క ఒక మతం యొక్క ఆధీనంలోకి రాజ్యము లేదంటే అడ్మినిస్ట్రేషన్ అన్నది వెళ్ళు అండ్ పీపుల్స్ థాట్ ప్రాసెస్ కానీ అంటే మనిషి ఆలోచించటం దగ్గర నుంచి అతను నడుచుకునే విధానం దగ్గర నుంచి అన్నిటికీ కూడా మతం అన్నది ఎప్పుడైతే అధికారం చెలాయించడం మొదలుపెట్టింది దాన్ని మనం డార్క్ ఏజెస్ అంటున్నాము. దాదాపు 1000 సంవత్సరాలు అంటే 476 కొద్దిగా డిజగ్రిమెంట్ ఉన్న దాదాపు ఆ సమయం నుంచి దాదాపు 950 సంవత్సరాల పాటు ఫ్రీ థాట్ని సపోర్ట్ చేసేటట్టుగా, ఎక్స్పెరిమెంట్ని సపోర్ట్ చేసేటట్టుగా
లేని వాతావరణాన్ని మనం డార్క్ ఏజెస్ అంటాం ఈ రోజున. ఈ సమయంలోనే చాలామంది గొప్ప వాళ్ళు, బ్రూనో, గెలీలియో ఇలాంటి వాళ్ళందరి ఆవిష్కరణలు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళని గృహ నిర్బంధం చేయటం కానీ, లేదంటే బ్రూనోని సజీవ దహనం చేయటం కానీ, ఇలాంటివన్నీ చూస్తే గనక ఆ సమయంలో మనకి ఇస్లామిక్ ఫిలాసఫీ అన్నది డెవలప్ అవడం చూస్తాం. అంటే ఈ గ్రీకులు, రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిన తర్వాత ఇస్లామిక్ గోల్డ్ ఏజ్ అన్నది దాదాపు 8 నుంచి 13 సెంచరీల మధ్యలో చూసుకుంటే గనక వీళ్ళు న్యాచురల్ హిస్టరీ అన్న దాన్ని మీద కూడా ఐడియాస్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అప్పట్లో ఈ ఎలిక్సిర్ అన్నదానికి, లేదంటే ఈ బంగారం తయారు చేయటం ఉంటుంది కదా మెర్క్యూరీ నుంచో లేదంటే వేరే మెటల్స్ నుంచి చేయటం, అంటే ఇలాంటి ఉద్దేశాలు ఉన్నా కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు కెమిస్ట్రీని కానీ ఆస్ట్రానమీని కానీ చాలా డెవలప్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ కూడా ఇంక్లూడింగ్, మనకి ఆల్జీబ్రా దగ్గర నుంచి ఈ అసలు కెమిస్ట్రీ, అల్కెమీ అన్న దాని నుంచి కెమిస్ట్రీ, ఇప్పుడు మనం కెమిస్ట్రీ అంటే ఏంటంటున్నామో అల్కెమీ అన్న దాంట్లో పదం అయి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఆల్కెమీ అంటే మనకి బంగారం తయారు చేసే విధానానికి పెట్టిన పేరు అనుకుంటా, లేదంటే ఒక ఒక మెటీరియల్ నుంచి ఇంకొక మెటీరియల్ కి అది సాసర్ స్టోన్ అని, అంటే అది ఏంటంటే ఒక 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 కొత్త పదార్థం అన్నమాట. అంటే అది మనం ఇదివరకు మన కొంతమంది దానిలో పేరు ఏంటంటారు అంటే సిద్ధులు అంటారు అన్నమాట. సిద్ధులు అంటే ఒక ఒక రకమైన ఫిలాసఫర్ స్టోన్ అనుకుంటా దాని పేరు, యా సంథింగ్ లైక్ దట్. ఫిలాసఫర్ స్టోన్ అంటే ఏంటంటే ఒక ఒక మహిమలు కలిగిన ఒక పదార్థాన్ని తయారు చేయడం. యాక్చువల్గా మెటలర్జీ ఈ వీటికి నాంది అనమాట. ఇది పర్టికులర్గా ఇదివరకు మనకి మీరు చూసుంటే బార్బేరియన్ టైంలోనే మనకి చూసారు ఒక మెట కొన్ని రకాల ఈ మాంత్రికులు చేసే టైప్ అనమాట అది. అంటే కొన్ని రకాల ఔషధాలతో కలిపి కూడా అదే అంటగట్టారు కదండి. పాపం ఆయన ఫిలాసఫీని, ఆయన చెప్పిన విషయాన్ని, ఆయన చేసిన విమర్శని, ఆయన చెప్పిన మంచి పనుల్ని తీసుకోవటం కాకుండా ఈవెన్ వీరబ్రహ్మం గారి లాంటి సోషల్ రిఫార్మిస్ట్ చెప్పిన విషయాలను కూడా అలాగే వక్రీకరిస్తూ వీళ్ళందరినీ ఏం చేశారంటే మళ్ళీ అద్భుత శక్తులు, అభూత కల్పనలు అన్ని ఆపాదిస్తూ వాళ్ళు వాళ్ళు బంగారం తయారు చేసేవారని, ఎక్కడ ఎక్కడ లేని చరిత్రలో లేనని సినిమాటిక్ లిబర్టీ పేరుతోనో లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతోటో కథలు అన్ని అల్లుకుని మనం అసలైన అందులో మంచి ఏది తీసుకోవాలో అది అది కాకుండా మనము ఇలా ఇలా జరగటం అన్నది చూస్తాం మనం ఆ విషయంలో. ఇంకొక విషయం, మీరు గ్రీక్ అన్నారు, రోమన్ అన్నారు, చైనా అన్నారు, ఇస్లామిక్ వరల్డ్ అన్నారు, మరి మీరేంటి పక్షపాతంగా చేస్తుంటే అనిపిస్తుంది? మీరు భారతదేశం పేరు, ఇండియా పేరు ఏం చెప్పలేదు మీరు అసలు. అంటే నేను డాక్యుమెంటెడ్ గా ఉన్నది, మనకి అవైలబుల్ గా ఉన్నది, మనకి కంట్రిబ్యూషన్ చేసినది వాటి గురించి మాట్లాడుతున్నానండి. వస్తే వస్తుంది, లేదంటే లేదు అప్పటిదాకా. సో మనది అని చెప్పాలి అని అనుకోకూడదు. మనం చెప్పేటప్పుడు, మనం చూసేటప్పుడు ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ మతం వాడు చెప్పారు అన్నది మనం పాయింట్ వచ్చినప్పుడు మనము ఆ మాట తీసుకుంటాం, కానీ మనము ఆ రకంగా వర్గీకరించుకోలేము కదా మన చర్చని. అండ్ ఇంకొకటి, అసలు ఈ ఈ మన సైన్స్ అవర్లో కూడా జనరల్గా మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ ఈ దేవుడు ఆర్ గాడ్ అన్న పదాన్నే నేను వాడటానికి పర్సనల్గా ఇష్టపడను. ఈ అంటే అంతగా వాడాల్సి వచ్చినా డివైన్ పవర్ అనో, డివైన్ ఎంటిటీ అనో, గ్రాండ్ డిజైన్ అనో, వాటెవర్ పవర్ అనో అని చెప్పాలి. కానీ ఈ ఎపిసోడ్కి మనం అది వాడకుండా చెప్పలేం, ఎందుకంటే చాలా మంది ఈ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది మనకి బేసికల్గా రెండు ప్రధాన ప్రశ్నలు. ఇంతకుముందు మీరు ఎప్పుడో చెప్పినట్టు కూడా విశ్వం ఎలాగ ఆవిర్భవించింది, జీవం ఎలాగ పుట్టింది అన్నది మెయిన్ చాలా పెద్ద ప్రశ్నలు మతవాదులు చేసేది. ఈ రెండింటికి సరైన ఆన్సర్ ఇవ్వలేం, ఇవ్వలేరనో రాలేదనో దానికి, అంటే ఈ అబయోజెనిసిస్ ఇలాంటివి ఉన్నా కానీ వాటిని చదవలేకపోవటమో, అర్థం చేసుకోలేకపోవటమో, తెలియకపోవటమో ఉన్నా కానీ ఈ రెండింటిని అడ్డుగా పెట్టుకొని ప్రతిదానికి ఇది తీసుకురావటం అనేది మనం చూస్తాం. సో కానీ ఈ ఎపిసోడ్లో మనము మనం మానవ పరిణామం లేదంటే జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన పరిణామాన్ని, అంటే ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్ అంటున్నాం ఈ ఎపిసోడ్, లేదంటే ద
ఎవల్యూషన్ ఆఫ్ ఎవల్యూషన్ అని కూడా అనుకోవచ్చు, కాబట్టి అది టూ కన్ఫ్యూజింగ్ ఉంటుందని మనం ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్ అని పెట్టాం. సో ఇందులో మనము అంతకుముందు ఎలాగ అనుకునే వాళ్ళము, మనకి తర్వాత తర్వాత ఏం తెలుస్తున్నాయి అని డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఆ పదాన్ని కూడా ఆ మనుషులను ఆ పవర్ను అనుకున్న యూనో రిఫర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఈ ఎపిసోడ్లో ఇంకా తప్పదనమాట. సో మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, మనం ఈ ఎపిసోడ్లో డార్విన్ గారు చెప్పిన దానికి రిలేటెడ్గా ఉన్న థాట్ ప్రాసెస్లు కానీ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా అన్న దానికి మనం చూసుకుంటే కనుక అది అంటే ఇది ఇది డివిజన్ కోసం, అంటే ఇప్పుడు గ్రీకులు రోమన్లు తర్వాత ఇస్లామిక్ ఫిలాసఫీ క్రిస్టియన్ ఫిలాసఫీ రెనెసాన్స్ సమయము తర్వాత 18th century or 20th century అనుకుంటే ఇది మనకి అర్థమవటానికి, అండ్ ఇంకొకటి జనరల్గానే మనకి నాలెడ్జ్ అన్నది కొద్దిగా ఏ రకమైందైనా జీవానికి సంబంధించింది కాదు, ఏ రకమైందన్నా తీసుకుంటే ఈజిప్షియన్ల నుంచి ఇలా యూనో గ్రీకుల నుంచి ఈ డాక్యుమెంటెడ్గా మనకు దొరికే చూసుకున్న రోమన్ల నుంచి ఈ రెనెసాన్స్ పీరియడ్ అంటే ఇస్లామిక్ మధ్యలో, అండ్ మళ్ళీ ఇస్లామిక్ గోల్డెన్ ఇస్లామిక్ యూనో గోల్డెన్ ఏజ్ ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ చూస్తే గనక 1000 సంవత్సరాలు యూరోప్లో ఏం జరిగిందో అది ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మళ్ళీ మతాన్ని తీసుకుని మెయిన్గా వాళ్ళు దాని అనుగుణంగా చేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ అంత అక్కడ అంత ఓపెన్నెస్ లేకుండా అంటే ఉండటం అనేది మనం చూస్తాం అన్నమాట. సో కమింగ్ బ్యాక్ మనకి ఇస్లామిక్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికి అంటే ఓపెన్నెస్ అని ఎందుకంటున్నామంటే మనకి మనకి విశ్వాన్ని లేదంటే మనం చూడగలిగే అంతరిక్షాన్ని గ్రహాలని గ్రహణాలని నక్షత్రాదులని సమయాన్ని ఈ వీటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అన్నది మనకి ఓపెన్ మైండ్ ఉన్నప్పుడే చేయగలుగుతారు. అంతేగాని ఇది ఇదే ఇది ఇంతే అని సమాధానం ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రయత్నం జరగదు, జరిగినా సరే అది దాన్ని బయటికి రానివ్వకుండా తొక్కటం అన్నది మనం చరిత్రలో చూస్తాం చాలాసార్లు. సో ఇస్లామిక్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికీ మనకి అల్ జహీజ్ అనే ఆయన, ఈయన దాదాపు 850 సంవత్సరంలో ఆయన ఈ బుక్ ఆఫ్ యానిమల్స్ అని ఒకటి రాయటం జరుగుతుంది. అంటే వీక్ యానిమల్స్ని స్ట్రాంగ్ యానిమల్స్ తింటాయి, అలాగే స్ట్రాంగ్ యానిమల్స్ని అంటే బలంగా ఉన్న జీవుల్ని ఇంకా బలమైన జీవులు తింటాయి అన్నట్టు. అంటే ఒక ఫిలాసఫీలో మీకు కనపడినా కానీ ఇది మొట్టమొదటిసారిగా మనకి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న దానికి సిమిలర్గా మనకి ఉన్న పాయింట్ని మనం ఇందులోంచి తీసుకోవచ్చు ఈయన పుస్తకంలోంచి. అలాగే ఈయన ఫుడ్ చైన్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినట్టుగా మనకు తెలుస్తుంది బుక్ ఆఫ్ యానిమల్స్లో. అంటే ఎకోసిస్టమ్ని ఏ జంతువులు వేటిని తింటాయి అన్న దానికి అనుగుణంగా, కాకపోతే ఇది జీవ పరిణామానికి దానికి దగ్గరగా ఉండదు కానీ ఈ వీక్ అన్నది స్ట్రాంగ్ అన్నదానికి ఆహారమై స్ట్రాంగ్ అన్నది ముందుకు వెళ్తుంది అన్న పాయింట్ని మాత్రం మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ మనకి దొరుకుతుంది అన్నమాట. అలాగే ఈ కల్డన్ అన్న ఆయన, ఈయన 1377లో ఈయన మొట్టమొదటిసారిగా అసలు మానవులు మంకీస్ నుంచి వచ్చారు అన్నట్టుగా, అంటే ఆయన వాడిన పదం ప్రకారం కోతి నుంచి వచ్చారు అన్నట్టుగా మొట్టమొదటిసారిగా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఆయన చాప్టర్లో ఇలా చెప్తారన్నమాట, అంటే దిస్ వరల్డ్ విత్ ఆల్ ద క్రియేటెడ్ థింగ్స్ ఇన్ ఇట్ హ్యాజ్ ఎ సర్టెన్ ఆర్డర్ అండ్ సాలిడ్ కన్స్ట్రక్షన్ అన్నట్టుగా. అంటే ఈ క్రియేషన్ అన్న పదం వాడుతూ ఇందులో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఎగ్జిస్టింగ్ థింగ్స్ మధ్యలోనే అన్నట్టుగా ఆయన అది ఎండ్లెస్గా జరుగుతూ ఉంటుంది అన్న కాన్సెప్ట్ని, అంటే మొట్టమొదటిగా ఈ ఒక జీవి ఇంకొక జీవికిగా మారుతుంది అన్నది ఆయన పుస్తకంలో ముగద్దిమ అన్న పుస్తకంలో ముగద్దిమ అన్న దాంట్లో మొట్టమొదటిగా మనం చూడవచ్చు. అలాగే ఇది ఇస్లామిక్ ఫిలాసఫీ అయితే క్రిస్టియన్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికి ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ ప్లాటో గారి భావాల్ని కానీ అరిస్టోటల్ని కానీ ఇవి తీసుకుని వాటిని కంబైన్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే అంటే ఈ ఈ ఇస్లామిక్ వరల్డ్లో మళ్ళీ ఈ గోల్డెన్ ఏజ్ అయిపోయే సమయానికి ఇక్కడదంతా కూడా నాలెడ్జ్ మళ్ళీ లాటిన్లో కన్వర్ట్ చేస్తూ మళ్ళీ యూరోప్కి చేరే
పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ వాళ్ళకి రీఇంట్రొడక్షన్ చేసినట్టుగా, అంటే ఈ ప్లాటోకి సంబంధించి కానీ అరిస్టోటిల్కి సంబంధించి కానీ ఇవన్నీ వాళ్ళకి రీఇంట్రొడక్షన్ అయినట్టుగా మనం చూసినప్పుడు, వీళ్ళు ఈ ఈ వీటిని అరేంజ్ చేయడానికి ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ గుడ్నెస్ ఆఫ్ గాడ్ అన్నది ప్లేటో గారి సిద్ధాంతం నుంచి, అలాగే క్లాసిఫికేషన్ అని చేసిన మనకి అరిస్టోటిల్ గారు చేసిన క్లాసిఫికేషన్ని, అంటే ఆర్గానిజమ్స్ అన్ని కదిలేవి కదలనివి స్పిరిచువల్వి నాన్ స్పిరిచువల్ ఇవన్నీ కూడా స్కేలా నేచర్ అన్న దాంట్లో, అంటే ద గ్రేట్ చైన్ ఆఫ్ బీయింగ్ అని కూడా అంటారు. దాని ప్రకారం ఒక కింద జంతువులు, దానికన్నా కింద హెల్ ఉంటుంది, ఈ జంతువులన్నిటికన్నా పైన హెవెన్ ఉంటుంది, అలాగే పైన మనుషులు లేదంటే హయ్యర్ కాన్షియస్ బీయింగ్స్ ఉంటారని, అలా ఇలాంటి థియరీని, అలాగే అడ్జసెంట్ స్టెప్స్ లో పైన 7 లోకాలు కింద 7 లోకాలు అలాగా, అంటే లోకం అని వాడకపోయినా అంటే వీళ్ళు జీవులకి అది కింద పైన యాడ్ చేయటం అన్నది మనం చూస్తాం అనమాట. అలాగే క్రీచర్స్ కి అడ్జసెంట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం మార్పు జరుగుతుంది, మార్పు అంటే రిజెంబ్లెన్స్ ఉంటుంది ఒక దాంట్లో ఉన్న వాళ్ళకి అన్నట్టుగా. అలాగే ఈ విశ్వం అన్నది పెర్ఫెక్ట్ అని, ఈ గ్రేట్ చైన్ ఆఫ్ బీయింగ్ అనేది మనం ఇప్పుడు చెప్పిన ఈ అమెరికా ఏదైతే ఉందో అది కూడా పెర్ఫెక్ట్ అని కూడా క్రిస్టియన్ ఫిలాసఫీ నుంచి తెలుస్తుంది. అంటే ఎక్కడ ఎంప్టీ చైన్స్ ఉండటం కానీ ఈ ఎక్స్టెన్షన్ అన్న పదాలు ఇలాంటివి కూడా ఎక్కడ మనం చూడడం. సో ఇది బుక్ ఆఫ్ జెనిసిస్ కి మనకి దారి తీసినట్టుగా, అంటే భూమి ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది, ఇలాగ తయారు చేస్తారు, ఇవన్నీ మన కోసం ఉన్నాయి అన్న ఒక ఒక పెర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్, లేదంటే ఈ ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అనలేం, క్లాసిఫికేషన్ ఆఫ్ హైరార్కికల్ లైఫ్ అన్నది ఉన్నట్టుగా ప్రచారం చేసినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ తర్వాత ఈ క్రిస్టియన్ ఫిలాసఫీలోనే కానీ యాక్చువల్గా అందరూ కూడా దాన్ని మనం చెప్పలేము అనమాట. అంటే ఇప్పుడు క్రిస్టియన్ ఫిలాసఫీలో తీసుకుంటే బేసిక్గా 2 థింగ్స్ ఉంటాయండి, అంటే గాడ్ ఇస్ పర్ఫెక్ట్ అని, గాడ్ ఇస్ పర్ఫెక్ట్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ గాడ్స్ ఐడియాస్ అన్నది ఒకటి. రెండోది ఏంటంటే గాడ్ ఈజ్ ఏ గుడ్ అండ్ పర్ఫెక్ట్ బీయింగ్, అంటే హౌ డు యూ నో అంటే ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్ అంటారు అనమాట. సో ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ దేర్ క్లెయిమింగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్. సో వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ద ఐడియాస్ అంటే వాటికి మూలం ఏంటి అని అడిగారు అనుకోండి, దెన్ ఇట్స్ ద బైబుల్ ఇట్ సెల్ఫ్. సో దీన్ని ఏమంటారంటే సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ అంటారు. సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ అంటే ఎక్కడైతే నువ్వు దేన్ని అయితే ప్రూవ్ చేయడానికి బయలుదేరావో దాన్నే ఎవిడెన్స్ గా చూపించడం అనమాట. అదే ఇప్పుడు కూడా చాలా మంది అదే చేస్తారు, ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ ఇస్లామిక్ డిస్కషన్స్ అవి వీడియోస్ కూడా ఉంటా ఉంటాయి, ఒకసారి చూస్తే ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఎవరో వచ్చి ఒక ఆఖరి స్వయంగా చెప్పి రాశాడు కాబట్టి అందులో ఉన్నదే ప్రతిదీ నిజము, అది డైరెక్ట్ గా అన్నిటికి, అంటే దాన్ని మళ్ళీ అంటే ఏదైనా అన్ని మత గ్రంథాల్లో అలాగ ఉంటుంది. బట్ అంటే ఖురాన్ అంటే స్పెసిఫిక్ గా అయితే ఖురాన్ లాంటి దాంట్లో ఏంటంటే అంతకుముందు చాలా మంది వచ్చారు కానీ హీఈస్ ద ఫైనల్ వన్, అదే ఇంక ఇదే ఫైనల్, ఇంక దీని తర్వాత ఇంకో కాపీలు ఏమి లేవు, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవడమే లేకపోతే ట్రాన్స్లేషన్ చేసుకోవడం తప్ప దీనిలో మోడిఫికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏమీ లేవు అని చెప్పేది ఇస్లామిక్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ మిలిటరీ రూల్, అది ఇస్లాం అనేది. క్రిస్టియానిటీ అనేది ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇది ట్రినిటీ అని, అంటే మూడు ఉంటాయి అనమాట దాంట్లో, ఏది మన యెహోవా పరిశుద్ధాత్మ జీసస్ అని. అయితే ముందు మీరు చెప్పిన క్రియేషనిస్ట్ అని చెప్పారు చూసారా అగస్టీన్ అనుకుంటా ఆయన, ఈ జెనిసిస్ బుక్ ఆఫ్ జెనిసిస్ ని మీరు లిటరల్ గా చదవకూడదు, అంటే దాంట్లో చెప్పిన విధంగా చదవకూడదు, దాన్ని వేరే విధంగా అంటే తర్వాత చేంజెస్ వచ్చి ఉండవచ్చు కానీ ద పర్ఫెక్ట్ బీయింగ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటెలిజెంట్ ఫోర్స్ డిజైన్ పరంగా ఇవన్నీ వచ్చినవి అన్నది క్రిస్టియన్ ఆర్గ్యుమెంట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ది ఫైన్ ట్యూన్ దర్ ఆర్గ్యుమెంట్, అంటే ఆల్రెడీ చెప్పిన దానికి ఒక రకమైన, ఇప్పుడు చూసారా మన స్వామీజీలు గురువులు ఈ ప్రవచనకర్తలు ఎవరికి తోచిన వాళ్ళు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఎందుకంటే విష్ణుమూర్తి కాళ్ళు నొక్కుతుంది అన్నారు అడిగారు అనుకోండి మీరు, దానికి ఒక ప్రవచనకర్త ఏం చెప్తాడంటే లక్ష్మి అంటే ఏంటండి, ధనం కదండి డబ్బు కదండి, అంటే డబ్బు అనేది ఎప్పుడూ కూడా మనకి సేవలు చేయాలే తప్ప మనం దానికి దాసోహం అవ్వకూడదు అన్నమాట అని అర్థం చెప్తారు అనమాట. కానీ దాని అర్థం అది కాదు, దాని అర్థం ఏంటంటే లిటరల్ గా మహిళ యొక్క స్థానం ఏంటంటే పురుషుడి యొక్క కాళ్ళ దగ్గర, అది పర్ఫెక్ట్ మీనింగ్ దానికి. దాన్ని వెనక్కి తిప్పి ముందుకు తిప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది వక్రపాయుష్యం అనమాట. కానీ ఈ క్రిస్టియన్ బైబుల్లో ఉన్న జెనిసిస్ లో ఉన్న దాన్ని
లిటరల్గానే తీసుకోవాలి. ఎందుకంటే యూ సెట్ దట్ యానిమల్స్ని క్రియేట్ చేశానని చెప్పావు, పేర్లు పెట్టానని చెప్పావు, కనుక అలాగే తీసుకోవాలి. అవును, సూర్యుని ముందు వెనక ముందు ఉంటుంది కదా, ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా. అంటే ఇవన్నీ కూడా అసలు రోజు అన్న పదానికి అర్థం ఎక్కడ ఉంది అన్నది కూడా ఆలోచించుకోలేని ఆలోచించనివ్వని మతం యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు అలాంటి ఇవే రాజ్యమెళ్తాయి. కాకపోతే అవి వాటికి సమయం అయిపోయింది, వాటిని తీసి పక్కన పెడుతున్నారు. కాకపోతే లేదండి, అదే ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే ఎవరు తీసి పక్కన పెట్టట్లేదు, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ ఉంది, కానీ అలా పక్కన పెడితేనే ఇప్పుడు మనం చేసే అన్ని కూడా ఆవిష్కరణలు కానీ ఇవన్నీ కూడా ఛార్జ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్స్, ఇది ఒక పెద్ద డిస్కషన్, ఓకే, మన దాంట్లోకి వెళ్ళద్దు. మీరు ఈ డార్విన్ కంప్లీట్ చేసేయండి. సో ఈ క్రిస్టియన్ ఫిలాసఫీలో కూడా అందరూ కూడా దీన్ని గుడ్డిగా ఫాలో అవ్వకపోవటం అన్నది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ రెనెసాన్స్ పీరియడ్ లో కూడా, ఐ థింక్ ఎర్లీ రెనెసాన్స్ మనం చూసుకుంటే, ఇప్పుడు రెనెసాన్స్ అంటే ఈ వికాస ఏమంటారు దాన్ని పదం తెలుగులో, అంటే ఎప్పుడైతే మళ్ళీ ఈ దాదాపు 1400-1500s నుంచి 1700s మధ్యలో యూరోప్ లో మొదలైన, అంటే గాడ్ క్రియేషన్ డివినిటీ నుంచి హ్యూమనిజం వైపు, రీజన్ వైపు, ఆధునిక సమాజం వైపు మారే కళల ద్వారా సైన్స్, అంటే కళని ఎక్స్ప్రెస్ చేయడానికి యూ నీడ్ హెల్ప్ ఆఫ్ సైన్స్. అంటే ఒక పెయింటింగ్ లోని ఒక అద్భుతంగా ఆయిల్ పెయింటింగ్ వేయాలి, దాంట్లో జీవకలు ఉట్టిపడాలి అంటే దానికి మనకి కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం అనమాట. సో కళల ద్వారా మనం శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించిన ఆ యుగం ఏదైతే ఉందో అదే పునర్వికాసం అనమాట. ఎన్లైటన్మెంట్, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్మెంట్ కూడా అనొచ్చు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఐ థింక్ కొన్న లియోనార్డో డా విన్సీ గారు ఎపిసోడ్ చెప్పినప్పుడు, మొదటి ఎపిసోడ్ లో బాబు గారు నేను చేసిన ఎపిసోడ్ అనమాట, అందులో కూడా ఇవన్నీ టచ్ చేయడం జరిగింది. ఈ యాక్చువల్గా ఇది ఈ గ్రీకులు రోమన్లు ఇవన్నీ. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ క్రిస్టియన్ ఫిలాసఫీలో ఈ థామస్ ఎక్వినస్ అనే ఆయన, ఈయన ఈ ఒక డివైన్ ఫోర్స్ ఎవరో క్రియేట్ చేసేయారన్న దానికి కాన్ఫ్లిక్ట్ కాకపోయినా, ఈ విశ్వం మాత్రం ఎప్పుడూ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము న్యాచురల్ మెకానిజమ్స్ ద్వారా మాత్రమే ముందుకొచ్చింది. అంటే సహజంగా జరుగుతున్న పద్ధతి, ఎవరో నడిపించేది కాకపోయి ఉండొచ్చు అన్న ఆలోచన తీసుకురావటం చూస్తాం అనమాట. అంటే వితౌట్ ఎనీ అండర్లయింగ్ పర్పస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక కారణము, ఒక గమ్యము లేకుండగా న్యాచురల్ మెకానిజంలో ఒక పార్ట్ కిందే జరిగింది అన్నట్టుగా. ఆయన యాక్చువల్లీ ఆయన కూడా మతవాది, ఆయన కూడా డివైన్ పవర్ అన్నదాన్ని నమ్మాడు. కాకపోతే స్లోగా ఏంటంటే జరిగేది, ఎదురుకుండగా ఉన్నది, కనపడేది, ఆధారాలు ఎవిడెన్స్లు ఎప్పుడు దొరికినా కానీ దానికి అనుగుణంగా వాళ్ళు డాక్యుమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం అన్నది కూడా మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఇంకా 7-8 మినిట్స్ ఉందండి. రెనెసాన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ అన్న దాంట్లో మనం చూస్తే ఆ పీరియడ్ది దాదాపు ఒక 10-15 మంది గురించి చెప్పుకోవచ్చు. అంటే మనకి మెల్లెట్ అని ఈయన మొట్టమొదటిగా ఈ విశ్వం కానీ భూమి కానీ లేదంటే జీవం కానీ ఇవన్నీ మెకానికల్గా డెవలప్ అయినాయని, అంటే మేబీ మెకానిక్స్ మొదలవుతున్న కొత్తలో కాబట్టి ఆలోచనతో రావటమో, లేదంటే ఈ ఒక స్పిరిచువల్ ప్రాసెస్లో భాగంగా కానీ అని చెప్పటం కానీ. అలాగే మనకి పియర్ లూయిస్ అన్న ఆయన ఈ మెటీరియలిస్ట్ గ్రౌండ్స్ దీనికి ఇవ్వటం కానీ, అలాగే ఈ ఈ సహజంగా వచ్చే ఈ చేంజెస్ అన్నీ కూడా రిప్రొడక్షన్ టైంలో ఈ ఎక్యుములేట్ అవుతూ, అంటే కలుస్తూ ఈ చేంజెస్ అన్నవి జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతాయి, అంటే కొత్త కొత్త రేసెస్ వస్తాయి అని వివరించే ప్రయత్నం చేయటం కానీ. అలాగే జాన్ రే ఈయన ఒక జాతి యొక్క ఒక జాతి నుంచి ఇంకొక జాతికి మారటం అన్నది జరగదు అన్నట్టుగా ఈయన చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇవన్నీ సెపరేట్ అన్నట్టుగా, అంటే వేరు వేరు ఆలోచన విధానాలు చూడాలి. ఇంకా మనకి జార్జెస్ లూయిస్ అని కానీ ఈయన ఏం చెప్తారంటే ఈ స్పీషీస్ అన్నవి, వేరు వేరు జాతులు అన్నవి
ఒక వెల్ మార్క్డ్ వెరైటీస్ అన్నట్టుగా, అంటే ఒక ఒరిజినల్ ఫామ్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మారినవి అన్నట్టుగా ఆయన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లయన్స్ కానీ టైగర్స్, లెపర్డ్స్, చిరుతలు, పులులు, సింహాలు, లేదా అంటే క్యాట్స్ మన ఇంట్లో ఉండేవి, ఇవన్నిటికీ కామన్ యాన్సిస్టర్ ఉండి ఉండొచ్చు అన్నట్టుగా తెలియజడం అన్నది, ఈ కామన్ యాన్సిస్టర్ అన్న పదానికి అంటే అన్న అర్థానికి దగ్గరగా మొట్టమొదటిసారిగా ఆయన ప్రపోజ్ చేయటం అన్నది మనం చూడొచ్చు అనమాట. అంటే అలాగే ఈ ఇప్పుడున్న మ్యామల్స్ అన్నీ కూడా దాదాపు ఒక 200 మ్యామల్స్ నుంచి బయలుదేరి ఇన్ని రకాలుగా పరిణామం చెంది అంటే మారి ఉండవచ్చు అన్నది మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు ఈ రెనెసాన్స్ సమయంలో. అలాగే ఇంకా కొన్ని కొంతమంది ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ ఉన్నారండి, అంటే ఈ డెనిస్ డెడిరోట్ అని ఆయన, ఈయన ఈ స్పాంటేనియస్ జనరేషన్స్ అని, అంటే స్పీషీస్ ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయి కాన్స్టెంట్ ప్రాసెస్ ద్వారా అన్నట్టుగా, అలాగే అంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిల్లో సర్వైవ్ అయినవి ముందుకెళ్తాయి అన్నట్టుగా మొట్టమొదటిసారిగా చెప్పినట్టు మనం చూడవచ్చు. ఇది న్యాచురల్ సెలక్షన్ అన్న దానికి మనకి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే దాదాపు 1790 జేమ్స్ బర్నెట్ అన్న ఆయన, ఈయన రాసిన దాంట్లో చూస్తే గనక మనిషి ప్రైమేట్స్ నుంచి అంటే వానరుల నుంచి డిసెండ్ అయ్యి ఉండాలి అన్నట్టుగా, మనకి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అయి ఉండాలి అన్నట్టుగా మొట్టమొదటిసారిగా అన్నట్టుగా మనకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే న్యాచురల్ సెలక్షన్ అన్న పదం అంటే మనం పదం వాడుతున్నా కానీ దానికి దగ్గరగా ఉన్న కామన్ యాన్సిస్టరీ అన్నది, అంటే వేరు వేరు జీవులకి ఒకే యాన్సిస్టర్ ఉండే అవకాశం ఉంది, అక్కడి నుంచి అవి వేరు వేరు జాతుల కింద అయి ఉండాలి, ఇలాంటి భావాలు భావజాలాలు ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మారుతున్నట్టుగా ఇవి వస్తున్నా సరే ఏది కూడా కంప్లీట్గా దాన్ని స్టడీ చేసి దాన్ని ఎనాలిసిస్ చేసి దానికి కారణాలని లేదంటే ఎవిడెన్స్ని ప్రజెంట్ చేయలేకపోవటం అన్నది మనం చూసినా కానీ డార్విన్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయటంలో ఆయన చదవటం ఆయన అర్థం చేసుకున్న దాంట్లో ఇవన్నీ కొన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగానే మనకి తెలుస్తుంది. అలాగే డార్విన్ గారి తాతగారు కూడా ఎరస్మస్ డార్విన్ అనే ఆయన ఈ జునోమియా అనే పుస్తకాన్ని రాసినప్పుడు అందులో ఈ ఆల్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు, అంటే ఏమంటారు తెలుగులో అండి, తెలుగులో ఏంటంటే మన దాని పేరు ఏంటి, రక్తం రక్తం బాలకృష్ణ లాంగ్వేజ్ చెప్పాలంటే మరుగుతున్న రక్తం అన్నమాట. కానీ వెచ్చని రక్తం ఉన్నవి అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని కోల్డ్ బ్లడ్ ఉంటాయి అన్నమాట, కొన్ని వానపాములు అలాంటివి ఉంటాయి చూసారా కొన్ని కొన్ని లోపల, కానీ మనకి హీట్ సింక్ లాగా పనిచేస్తుంటది వాటికి, అంటే పైన చుట్టూ ఒక స్కిన్ అన్ని ఉంటాయి అన్నమాట, స్కిన్ గానీ వూల్ గానీ టైప్ అంతా ఉంటుంది బాడీ అలాగ ఉంటది అనమాట. అవి ఎక్కువగా మనకి ఈ చలి ప్రదేశంలో ఉన్న వాటికి లోపల మనకి ఆర్గాన్స్ ని కాపాడడానికి ఈక్విలిబ్రియం అంటారు కదా, మన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అవి కావాలన్నమాట. రెప్టైల్స్ కి కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి ఎండలో ఉండాలి, అవి మీరు ఇగ్వానస్ అవి చూస్తే ది కాంట్ సర్వైవ్, ది కాంట్ జనరేట్ హీట్ బై దెమ్సెల్వ్స్, సో కోల్డ్ బ్లడెడ్ అందుకని వాటికి ఈ కొన్ని రకాల పైథాన్స్ కొండ చిలువలు కానీ అలాంటి రెప్టైల్స్ కానీ. ఓకే సో కమింగ్ బ్యాక్, సో ఇవన్నీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి వచ్చి ఉండాలని లేదంటే ఈ లైఫ్ యొక్క ఆరిజిన్స్ అన్నది మైన్యూట్ ఆర్గానిజమ్స్ నుంచి, మడ్డలో ఉండే మైన్యూట్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చినట్టు డైవర్సిఫై అయినట్టుగా ఆయన పుస్తకం ఆయన టెంపుల్ ఆఫ్ నేచర్ అన్న దాంట్లో మనకి చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా మనకి చూస్తే గనక అంటే ఇది రెనెసాన్స్ పీరియడ్ అనుకుంటే మనకి ఇంకా మేజర్ కంట్రిబ్యూషన్స్ థియరీస్ మనకి ఈ 19th century అంటే ఎర్లీ 1800s ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు, కాకపోతే సమయం ఐ థింక్ ఆఖరికి వచ్చేస్తుంది. మనము వచ్చే వారం ఇంకా ఇంట్రెస్టింగ్ గా అసలు ఈ లినయస్ గారి క్లాసిఫికేషన్ ఏంటి, ఈ కువియర్ గారు ఏం చెప్పారు, అలాగే జేమ్స్ హట్టన్ గారి గురించి, చార్లెస్ లయల్ గురించి, మాల్థస్ గురించి, జీన్ బాప్టైజ్ లమార్క్ గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. అంటే ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. అండ్ అది కాకుండా ఆ తర్వాత వచ్చిన చేంజెస్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు.
షూర్, తప్పకుండా ఇది మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. ఇంతకీ మీరు ఏనుగు పిల్ల నుంచి ఏనుగు పిల్ల అలా వచ్చింది అన్న విషయం చెప్పలేదు నాకు. అది మీరు నాకు నెక్స్ట్ వీక్ ఏనుగు పిల్ల ఎలాగొచ్చింది అంటే మనకి ఏనుగు ఏనుగు పిల్ల ఏనుగుకి ఏనుగు పిల్లలు ఎందుకు పుడుతున్నాయి, గుర్రాలకి గుర్రాలు ఎందుకు పుడుతున్నాయి, మామిడి చెట్టు నుంచి మామిడికాయ ఎందుకు వస్తుంది, వేప చెట్టు నుంచి వేప చెట్టు వేపకాయ ఎందుకు వస్తుంది అన్నదన్నమాట ప్రశ్న. లాస్ట్ వీక్ సైన్స్ అవర్ అయితే డెవలప్మెంట్ ఆఫ్ జీనింగ్ జీన్స్ స్టోరీ ఆఫ్ జీన్స్ మీరు వినలేదా? అలాగంటారా, సరే నాకే వేసారన్నమాట మీరు. ఎక్స్పెరిమెంటల్ ద్వారా వాళ్ళు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది కదా. సో నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం అండి, ఏం పర్వాలేదు. ఇన్హెరిటెన్స్ అనేది అది అంతకు ముందు ఎలాగుండేది, బ్లెండింగ్ ఇన్హెరిటెన్స్ అన్న కొన్ని థియరీస్ ఎలాగున్నాయి, ఈయన వచ్చిన తర్వాత ఎలా మారినవి అన్నది కూడా మనం చెప్పాలి. మీరు లామార్క్ అన్నారు కదా, మీరు అవి చెప్పినప్పుడు ఇవి కూడా కవర్ చేయండి. ఫ్రమ్ ఏంటంటే ఇవి చాలా కామన్ గా ఎక్కువగా వినిపించే ప్రశ్నలు అన్నమాట. ఈ ప్రశ్నలకి మీరు ఈ జీన్స్ పరంగా ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అంది, దానికి తిరగలేదు ఇంకా. అది కాకుండా ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లోని వీళ్ళు ఎవరైనా చెప్పగలిగారా, అంటే ఆ థాట్ ప్రాసెస్లో ఏదన్నా ఆన్సర్ ఉందా అన్నది ఏమన్నా ఉంటే చెప్పండి రేపు నెక్స్ట్ వీక్. ఓకే మరి అయితే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీక్ మరలా ప్రసాద్ గారితో ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తామండి. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి.